హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం డెన్ సెటప్ బాక్స్ని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుంటామంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా డెన్ సెటప్ బాక్స్ రిమోట్ అని ఉంటుంది, అండ్ ఇక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని కనిపిస్తాయి. మనం ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి యూఐ అనేది ఈ విధంగా వస్తుంటుంది. దీంట్లో సేవ్డ్ రిమోట్, యాడ్ రిమోట్ అండ్ ప్రైవసీ పాలసీ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ యాడ్ రిమోట్ అని క్లిక్ చేసి మనం ఈ రిమోట్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ రిమోట్ని యాడ్ చేసుకోవాలి అంటే మనం ఈ మన ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని. అండ్ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉంటే మీకు ఈ ఫోన్ కంపాటబుల్, యాప్ కంపాటబుల్. అండ్ మీ రిమోట్ ఏ విధంగా ఆపరేట్ చేస్తారో అదే విధంగా ఈ ఫోన్ని మీ టీవీ సైడ్ చూపించి ఆపరేట్ చేయాలి. అండ్ మీ టీవీ మీ సెటప్ బాక్స్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్న తర్వాత ఛానల్ అప్పని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ సెటప్ బాక్స్లో ఛానల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే నోన్ ప్రెస్ చేయండి, అప్పుడు రిమోట్ 2 రావడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఛానల్ అప్పని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ సెటప్ బాక్స్లో ఛానల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎస్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే రిమోట్ అనేది రావడం జరుగుతుంది. వీటిలో ఉన్న అన్ని ఆప్షన్స్ ట్రై చేయండి. పవర్ ఆప్షన్ కానీ, మ్యూట్, బ్యాక్ అండ్ వాల్యూమ్ బటన్, ఛానల్ బటన్స్, మెను, ఎగ్జిట్ అండ్ యారో మార్క్స్ అండ్ నెంబర్స్, ఇవన్నీ ట్రై చేయండి. అండ్ బ్యాక్ వెళ్ళి చూడండి. ఇక్కడ సేవ్డ్ రిమోట్లో మీ రిమోట్ అనేది సేవ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, దాన్ని క్లిక్ చేసి మీ వైబ్రేషన్ని ఆఫ్ చేసుకోండి. చేసుకుంటే మీరు కీస్ ప్రెస్ చేసినప్పుడు ఎలాంటి వైబ్రేషన్ రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు షేరర్స్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఈ యాప్ను షేర్ చేయొచ్చు. కనెక్టర్స్ ద్వారా వాళ్ళని ఈ యాప్కి రేట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా మీరు అన్ని ఆప్షన్స్ ట్రై చేసి యూజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు రేట్ చేయాలనుకుంటే యాప్ని ఇక్కడ స్టార్స్ క్లిక్ చేసి వాళ్ళకి రేట్ చేయడం ద్వారా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఈ యాప్ వర్క్ అయితే మీరు కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.